చిన్న చిన్నవిగా కనబడేటువంటివి ఒక్కోసారి పెద్దగా వెళ్ళిపోతుంటాయి. లాలూ ప్రసాద్ యాదవ్కి శిక్ష పడినటువంటిది ఈడ్చిపెట్టిదంతా లక్షల్లో గడ్డి కుంభకోణమే. కానీ ఆయన రాజకీయ జీవితం కానీ ఆయన వ్యవహారం ఎట్లుందనేటువంటిది తెలుసు. ఓ బాబులాల్ మరాండి లాంటి వాళ్ళు ఇబ్బంది పడినటువంటి కేసులు కావచ్చు, యడ్యూరప్పై కావచ్చు, వేలు లక్షలే. అట్లాంటి ఇప్పుడు 1 కోట్ల రూపాయల లావాదేవీకి సంబంధించినటువంటి అంశం ఇది. ఫస్ట్ చూసినప్పుడు చిన్నదిగానే కనబడింది. ఆదాయ పన్ను వాళ్ళు ఏదో సోదాలు చేశారట ఎన్నికల ముందు కావాలని కాంగ్రెస్ వాళ్ళని ఏడిపించడానికి అంటూ ఆనాడు దేశవ్యాప్తంగా గళం విప్పినటువంటి వాళ్ళలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్, చంద్రబాబు, మాయావతి వీళ్ళందరూ కూడా చివరికి చేయి చేయి పట్టుకుని పార్లమెంటులో నిరసనలు తెలిపినటువంటి రోజులు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయారు. ఫైనల్గా దొరికినటువంటి కాగితాలలో ఉన్నటువంటి పేర్ల లింకులు తీస్తుంటే ఆ లింకులు కాస్త 150 కోట్ల రూపాయలు గుజరాత్కి, మరొక 250 కోట్ల రూపాయలు ఇంకొక వైపుకి, టోటల్గా చూస్తే 2000 కోట్ల రూపాయల లావాదేవీల వరకు లెక్కలు తెలవంది అక్కడ దొరికినాయి. ఆ లెక్కల్లో ఉన్నటువంటి బొక్కలు ఎతుకుతా వస్తే చివరికి అది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఇన్ఫ్రా సంస్థ, అమరావతిలో మౌలిక వసతులు కల్పించినటువంటి ఒక సంస్థ నుండి ఆ డబ్బులు వెళ్ళినాయి. అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినాయి విరాళంగా, అది త్రూ శివకుమార్ ద్వారా వెళ్ళినాయి అన్నటువంటి లెక్క తేలింది. అక్కడ నుంచి ఫర్దర్ దర్యాప్తు, అక్కడితో అయిపోయింది కదా, అదేదో వాళ్ళు చూసుకుంటారులే, వాళ్ళకి నోటీస్ ఇచ్చుకుంటారులే అంటే అక్కడి నుంచి దాని ఫర్దర్ లెక్కలన్నీ తీసుకుని ఇక్కడ ఓ 4 సంస్థలు ప్లస్ బాబు గారి పిఎస్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద రైడింగ్, ఇవన్నీ జరిగింది. అక్కడ సోదాలు చేశారు 4 రోజుల నుంచి 5 రోజుల పాటు. ఆ సోదాలన్నీ అయిన తర్వాత 2000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినాయి. ఇవి బోగస్ కంపెనీల ద్వారా, బోగస్ కంపెనీలలోకి డబ్బులు ఫ్లోట్ అయినాయి ఈ ప్రధాన కంపెనీ నుండి. ఆ బోగస్ కంపెనీల నుండి డబ్బులు వేరే చోటకి డ్రా అయినాయి. ఆ డ్రా అయిన డబ్బులు మళ్ళీ వేరే పేరుతో ఇక్కడికే వచ్చినాయి పెట్టుబడుల రూపంలో. ఇది ఐటీ తేల్చింది. దీన్ని ఇప్పుడు ఈడీకి ఇస్తారా, సిబిఐకి ఇస్తారా అనేటువంటిది ఒక ఎత్తు అయితే, అకస్మాత్తుగా దీని ఫాలో అప్ యాక్షన్ ఈవేళ అహ్మద్ పటేల్కి తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సోనియా గాంధీకి నమ్మిన బంటు, ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్లో నెంబర్ 2 క్రైసిస్ మేనేజర్ అన్నటువంటి పేరుంది. ఆయనకి 150 కోట్ల రూపాయలు ఆనాడు ఖర్చు పెట్టి గుజరాత్ పార్లమెంట్ రాజ్యసభ సీటుకి గెలిచారు. వాస్తవంగా ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి అమిత్ షా చీలిక తెచ్చి అహ్మద్ పటేల్ని ఓడగొట్టాలని చూస్తే చివరిలో ఆయన గెలుపొందేశారు. ఎలా గెలుపొందారు అని చూసినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలనేమో బీజేపీ లాక్కుంటే ఓటుకి, బీజేపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ లాగింది. ఎలా లాగింది అంటే ఒక్కొక్కళ్ళకి 5-10 కోట్ల రూపాయలు మనీ పే చేయబడింది అన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ వినిపించింది ఆ రోజున, ఆరోపణలు వినిపించింది. ఆ అమౌంట్ ఇక్కడనున్నటువంటి ఈ మౌలిక వస్తువుల సంస్థల దగ్గర నుంచి అక్కడికి చేరినాయి అన్నటువంటిదే ఇప్పుడు కీలకం. అందుకనే తాజాగా ఆయనకి నోటీస్ ఇచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, మీరు ఖర్చు పెట్టినటువంటి సొమ్ములు, మీరు సో అండ్ సో కంపెనీ నుంచి వచ్చినటువంటి డబ్బులు మీ మీ సంస్థకు వచ్చినాయి, మీరు ఏం చేసినట్టు అక్కడ అకౌంట్లో కనబడుతున్నటువంటిది కాబట్టి ఎక్కడికి వెళ్ళినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నానని చెప్పారు. నెక్స్ట్ అయితే అటెండ్ కాక తప్పదు. ఆ తర్వాత ఆయన చెప్పిన ఆన్సర్ని బేస్ చేసుకుని ఈడీకి వెళ్ళాలా, సిబిఐకి వెళ్ళాలా, ఇవి ఎన్ఐఏ దర్యాప్తు చేయాలా, ఇవన్నీ తేలతాయి. ఇది ఎక్కడో ప్రారంభమైనటువంటి ఒక చిన్న లింక్ ఎక్కడికక్కడికో పాకి ఆ త్రూ ఆంధ్రప్రదేశ్ ఇది ఎక్కడికి పోతుందనేది చూడాల్సింది.